ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి. ఎప్పుడైతే నిన్ను చూసి ఈ ప్రేమ గీమాన్ని మొదలుపెట్టానో అప్పుడు పట్టింది శని. నేనెప్పుడు ఇంతకుముందు అనుకునేవాణ్ణి, ఎందుకురా ఇలా లవ్లో పడి ఆత్మహత్య చేసుకుని చస్తున్నారని. కానీ ఇప్పుడే కదా అర్థమవుతుంది, మీరు పెట్టే హింసలు తట్టుకుంటూ రోజు రోజు చచ్చే కంటే ఒకే రోజు వెళ్ళిపోవడం ఎంతో మేలని. నువ్వు భయపడకు, నేను చావను. ఎందుకంటే నువ్వు విధవరాలు అయిపోతావుగా. ఏంట్రా వీడు విధవా గిధవాని మాట్లాడుతున్నాను చూస్తున్నావా? నీకు నాకు పెళ్ళైపోయింది తెలుసా? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్నారు, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు టాటా చెప్తున్నావు. ఆ రోజు ఎందుకు లేట్గా వచ్చాను? ఆ రోజు అంతా నువ్వు నాతో మాట్లాడలేదు. ఇంకో రోజు సడన్గా నీకు ఒంట్లో బాగలేకుండా పోతుంది. నేను డాక్టర్ నేను కూడా కంగారు పడి నిన్ను హాస్పిటల్కి తీసుకుని పరిగెత్తాను. ఇలాగే రాత్రి పగలు కలలు కంటూనే నా జీవితాన్ని గడిపేస్తున్నాను. చూ, ఇకపై మన ఇద్దరి మధ్య జరిగినట్టు ఏదీ లేదు. నీకు నచ్చిన నచ్చిన రాణిలా బతకాల్సిన దానివి. నీకే కష్టమో రాకుండా నేను, నా ఉదిన, నా అన్నయ్య, ఇంకా నా ఫ్రెండ్స్ అందరం చూసుకుంటాం. నీ బాబు నీకు పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేశాడే, అడంగి వెధవా. వాడు మంచివాడే, నేను కాదంటాం లేదు, కానీ వాడిని పెళ్లి చేసుకుని నువ్వెలా సుఖపడతావు? ఇదిగో ఇలా చూడు, ఇద్దరు మార్చి మార్చి పేలు కుక్కోవాల్సిందే. ఇలా ఇలా వాడితో కలిపి నిన్ను ఊహించుకుంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఎలా చెప్పాలి? మనసు తప్పేస్తుంది. ఇంత చెప్పాక కూడా లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా మనసులో అలాంటిది లేదు అని అన్నావు అనుకో. చంపి పారేస్తా. నిన్ను చంపేశాక నాకు మాత్రం ఏం మిగిలి ఉంటుంది? చావు తప్ప. నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు. నిన్ను ఇలా కొట్టి తిట్టి హింసిస్తున్నప్పుడు కూడా నువ్వు వేరెవరో నాకు అనిపించట్లేదు. నువ్వు నా కోసమే పుట్టిందనివి నా ఒక్కడికే సొంతం అనిపిస్తుంది. ఈ నరకు భరించలేకపోతున్నానే. నిన్ను నచ్చితే హింసను పెట్టకు.
నీకు చేతులకి దండం పెడతాను. ఇలా చూడు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు నచ్చలేదా? నచ్చానా? నిన్నే కడుగుతున్నది, నచ్చానా? హీరో అనుకున్నావు? ఏదో మా పొట్ట తిప్పలకు 10 మంది అమ్మాయిలతో దందా చేసుకుంటుంటే నడిమి
కవిత ఏంటిది Woo!